భర్తను కొట్టిండ్రంట ఆయన ఏం తప్పు చేయలేదు అని నేను సార్ దగ్గరికి వెళ్తే ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాలంటే సరే నేను ఎవరిని నమ్మలేను నాకు ఎవరు న్యాయం చేయరు మీరే దిక్కునాక అని అందరి ముందు కాళ్ళ మీద పడ్డా అప్పుడైనా తీసుకున్నాడు తీసుకొని ఇట్లా పక్కనున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పగించిండు ఆయన ఏమన్నాడు అమ్మ దీని మీద పిటిషన్ ఏమంటా అంటే వేయండి సార్ అని ఏంటంటే సరే మరి ఇది మళ్ళీ మీ స్లిప్ తీసుకొని మీరు మళ్ళీ ఈ సోమవారం రావాలన్నారు ఆలోపు ఈయన సీరియస్ అయిపోయి నేను హాస్పిటల్లో పోంటే తిరిగిన సార్ ఇక నేను తర్వాత ఈయన బాడీని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను మేము గాంధీ హాస్పిటల్ పోతే కూడా మాకు అక్కడ టార్చర్ పెట్టి మమ్మల్ని మా దగ్గర నుంచి పేపర్లు గుంజుకోవడానికి ప్రయత్నించి ఈ రాజశేఖర్ సార్ నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు నేను చూపిస్తా అని ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోతామన్నారు ఆయన ప్రైవేట్ అంటే భయపడ్డాడు వీళ్ళు ఏమో నన్ను ఏమో చేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ప్రైవేట్లో చూపించుకొని నాకు గవర్నమెంట్లో అయినా సరే లేదంటే నన్ను దర్గా కాడ వదిలిపెడితే ఒక నాలుగు రోజులు బతుకున్నా సరే నాలుగు రోజులు దర్గా కాడ నిద్ర వేసి చనిపోతా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి నేను రానని భయపడ్డాడు నేను మనం విజిట్ చేసి ఆమెకి పలకరించి వద్దాము ఆ లోపు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫైల్స్ తయారు చేసి తీసుకురా తేలేదు అని ఎస్పీ గారు చెప్తే నేను తెప్పించండి అని చెప్పాను వచ్చిన తర్వాత ఆయన తెప్పియలేదు తెప్పేయకపోగా తను నాకు డాక్యుమెంట్స్ అసలు ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేసినారు అనేది చూపెడతలేదు ఒక జిల్లా ఎస్పీ ఏదో పొలిటికల్ పార్టీ లీడర్ అడిగినట్టు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ ఇది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక మెంబర్ ఒక కమిషన్ నుంచి వచ్చి అడిగితే డాక్యుమెంట్స్ చూపించే స్థితిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు మన జిల్లా ఎస్పీ గారు లేరు మేము క్లియర్ కట్గా రాసి పంపాము ఎవరికి చీఫ్ సెక్రటరీకి కలెక్టర్ గారికి అండ్ మన జిల్లా ఎస్పీ గారికి పర్సనల్ ఇంకా గవర్నమెంట్ మెయిల్ నుంచే పర్సనల్ కాదు ఇది గవర్నమెంట్ మెయిల్ నుంచే వాళ్ళకు పంపాము ఏంటి రెలెవెంట్ డాక్యుమెంట్ సంబంధిత దస్తావేజులతో మీరు ఉండండి కమిషన్ విజిట్ చేసేటప్పుడు ఏమీ చూపెట్టలేదు రెండో విషయము నేను కలెక్టర్ గారికి చెప్పాను ఈమెకి ఇప్పుడు కంపెన్సేషన్ ఏంటి వారన్నారు ఇస్తాం మేడం అని చెప్పారు అందుకే విజిట్ చేసిన తర్వాత కూడా నేను చెప్పాను సరే మన కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారని ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు తను నాకు ఎటువంటి ప్రూఫ్ ఐడి ఇస్తలేదు మేడం అని చెప్పారు సరే వాళ్ళకే పిలిపించినాం మేము ఆమెకి పిలిపించినాం వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి పిలిపించిన తర్వాత ఎస్ మేడం నేను ఎప్పుడో ఇచ్చాను ఐడి అని తను చెప్తుంది సరే అమ్మ మరి ఎవరికి కంప్లైంట్ ఇచ్చావు రాసి ఆర్టికల్ 92 ఏ సెక్షన్ ప్రకారం మాకు అంటే కాన్స్టిట్యూషన్ బాడీ భారతదేశంలో ఏ కోణాలో ఏ దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెప్పించుకునే అధికారం భారత రాజ్యాంగం మైనార్టీ కమిషన్కి ఇచ్చింది ఇది ఒకటి క్లియర్ కట్గా రాసుకోండి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం అది మాకు కానీ ఇక్కడ జిల్లా ఎస్పీ మాకు డాక్యుమెంట్స్ చూపెడతలేదు రెండవ విషయం ఈమెకి మరి నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా పోలీస్కి అని నేను అడిగాను వచ్చిన తర్వాత ఈ ఎస్పీ గారు ఏం సమాధానం చెప్పారు ఆమె ఏం కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేదండి వాళ్ళ సిస్టర్ ఎవరో రాశారు అండి అని చెప్పారు నేను ఈమెకి అడిగాను ఎందుకమ్మా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే నీ భర్త చనిపోయింది కదా అంటే లేదు మేడం నేను రాశాను ఇవన్నీ డాక్యుమెంట్స్ చూడండి ఆమె తన పేరుతో రాసింది నేను తేదీ చెప్తాను 6/2/2023 ఇంకొక కంప్లైంట్ రాసింది 17/2/2023 ఈ రెండు కంప్లైంట్స్ రాసింది ఆమె ఎస్పీ గారికి కూడా ఇచ్చింది జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చింది కంక్లూడ్ ఏముంటదండి వ్యవస్థ మీరు వ్యవస్థ ఎలా ఉందని మీరు ఎఫ్ఐఆర్ కాపీ కానీ సెక్షన్స్ గా చెప్పట్లేదు అంటారు కదా ఫర్దర్ గా కమిషన్ ఏం చేయబోతుంది కమిషన్ హియరింగ్ పెడుతుంది జిల్లా ఎస్పీకి తర్వాత ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారికి పిలుస్తాము చీఫ్ సెక్రటరీకి వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ తర్వాత ఈమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా ఈయన మృతికి కారణమైనటువంటి పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలని మేము చేస్తాము అదేవిధంగా ఎస్పీ గారు వినకుంటే డిఓపిటీకి రాస్తాము డిఓపిటీ దీనిపైన ఇన్వెస్టిగేషన్ కమిషన్ ఫుల్ ఇంకా ఒక కమిటీ వేస్తాము లేదా వినకుంటే సిబిఐ ఇంక్వైరీకి మేము రిఫర్ చేస్తాము సిబిఐ ఇంక్వైరీ ఇస్ ఎ ఫైనల్ మాకు వినకుంటే సిబిఐ ఇంక్వైరీకి ఇస్తాం ఇక ఒక జిల్లా ఎస్పీ ఒక జిల్లా కలెక్టర్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం ఇవ్వకపోతే ఏమనుకోవాలండి అది ఏమన్నా రాజకీయమా ఇక్కడ ఒక వ్యక్తి మనకు ఈరోజు నలుగురిని కలిసిన మనం మాట్లాడి వెళ్ళిపోతాం ఆమె జీతాంతం బాధ అనుభవిస్తుంది ఆమె బాధను ఎవరు ఫీల్ చేయగలుగుతారండి ఈరోజు నేను వస్తాను మీరు వస్తారు తర్వాత ఏంటి ఆమె పరిస్థితి ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఎట్లా ఉన్నా కూలీ చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ పిల్లల్ని వాడు చూసుకుంటుండే మనం చూస్తామా ఎవరైనా పోయి
యోగక్షేమాలు అడుగుతాం మమ్మల్లకు. ఇంతవరకు కూడా మేడం వచ్చేంతవరకు కూడా ఏ కలెక్టర్ రాలేదు, ఏఎస్పీ మేడం రాలేదు, పద్మ ఎమ్మెల్యే ఎవ్వరు రాలేదు సార్. మేడం వచ్చిన తర్వాతనే వీళ్ళు వచ్చారు ఈరోజు. ఇంతవరకు ఎవరు రాలేదు. అంటే ముస్లిం అని ఇవ్వలేదండి వీళ్ళు. అధికారులకు ప్రభుత్వం కూడా కనపడుతుంది. నేనే మాట్లాడుతున్నా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఆమెకి న్యాయం జరగాలి. కమిషన్ నుంచి మేము ఇద్దరు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు నేను ఇంకా చెప్పకూడదు కానీ మీరు వేరే వాళ్ళకు ప్రకటిస్తారు అబ్బా, మీ పోలీస్ అధికారుల చేత చనిపోయిన వాళ్ళకి ఎందుకు ప్రకటించారు? న్యాయమేనా ఇది?